సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం నేను మీ రవికాంత్ ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మనం సూక్తరత్నాన్ని అని పాఠ్యభాగంలో వచ్చేటువంటి ప్రతార్థాలండి అందులో ప్రతార్థం మొదటిది మనం చెప్పుకున్నాము దానికి కావాల్సిన లింకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూసుకోండి ఇది రెండవది చూడండి ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవ సహాయకృత్ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవ సహాయకృత్ అయితే మీకు టెక్స్ట్ బుక్లో వర్తంతే అని ఇచ్చుంటాడు షడేతే ఎత్ర దేవ సహాయకృత్ రెండూ ఒకటేనండి సరే మీరు చూడండి కవి పరిచయం అయం శ్లోక ఈ శ్లోకము వివిధ కవిభి వివిధ కౌల చేత విరచిత రచింపబడిన వివిధ గ్రంథేభ్య వివిధ గ్రంథముల నుండి స్వీకృత స్వీకరింపబడిన సూక్తిరత్నాన్ని ఇది పాటే అస్తి సూక్తిరత్నాలు అను పాఠంలో ఉన్నది ఈ శ్లోకము వివిధ కౌల చేత రచింపబడిన వివిధ గ్రంథముల నుండి స్వీకరింపబడినటువంటి సూక్తి అను పాఠంలో ఉన్నది అది అండి కవితరిచయం తెలుగులో అయినా రాయొచ్చు ఇంగ్లీష్లో అయినా రాయచ్చు లేదా సాంస్క్రిత్లో అయినా రాయొచ్చు సరే పదవిభాగం విభాగం చూడండి పదవిభాగం విభాగం ఇక్కడ ఇక్కడున్న పదాలను విభజించుకోవటం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఇదండి నెక్స్ట్ షడైతే షడైతే ఎత్ర వర్తంతే లేదా ఎత్ర తిష్టంతే ఏదైనా రాసుకోవచ్చు అన్నటుండిలో తత్ర దేవ సహాయకృత్ తత్ర దేవ సహాయకృత్ అన్ని విభజించి రాసుకున్నాం నెక్స్ట్ అన్వయక్రమము అంటే ఏంటి పదాల యొక్క కూర్పు అని కదా సరే ఇక్కడ మొదట ఉన్నటువంటి పదాలన్నీ ఆరు పదాలు ఇక అట్లాగే రాస్తున్నాం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి పరాక్రమ శక్తి షట్ ఏతే అనే పదాన్ని ఏతే షట్ అంటున్నామండి షట్ ఏతే అనే పదాన్ని విడదీసుకొని ఏతే షట్ అని రాసున్నాం ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్ ఇదండి అంటే పదాలన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇది ఒక్క పదం తప్ప ఆ ఒక్కదాన్ని మనం వేరుగా రాసుకున్నాం సరే ఇక్కడ గమనించండి ఉన్నటువంటి పదాలు ఉద్యమం ప్రయత్నము సాహసం సాహసము ధైర్యం ధైర్యము బుద్ధి బుద్ధి తెలివి అని పదం కూడా రాయొచ్చు శక్తి శక్తి పరాక్రమ పరాక్రమము ఏతే షర్ట్ అన్నాం కదా ఏతే షర్ట్ ఏతే అనే పదానికి బహువచనంలో మనకి ఈ అనే వస్తాయి ఇవి అని వస్తాయి సరేనండి నెక్స్ట్ షర్ట్ అంటే ఆరు యత్ర ఎక్కడైతే వర్తంతే లేదా తిష్టంతి రెండు పదాలకు మీనింగ్ ఉండునో ఎక్కడైతే ఉండునో తత్ర అక్కడ దేవః దేవుడు సహాయకృత్ సహకరించును లేదా సహాయపడును అవన్నింటిలో ఏ పదమైనా రాయొచ్చు ఇప్పుడు భావం అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నింటినీ కూడా మనం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు గుణాలు ఎక్కడైతే ఎక్కడైతే ఉండునో అక్కడ అక్కడ దేవుడు సహాయపడను దేవుడు సహకరించను లేకపోతే అదండి అంటే ఏం లేదు పదాలన్నీ కూడా స్పష్టంగా మీరు తీసుకున్నప్పుడు ఒక్కొక్క పదానికి మీనింగ్ తీసుకుంటే గుర్తుండిపోతుంది అయితే అన్వయక్రమం కనుక కరెక్ట్గా రాసుకుంటే ప్రతి పదార్థం ఈజీగా వస్తుంది మీకు ఇప్పుడు దాని ప్రకారం మీరు ఇక్కడ భావం రాసుకున్నాం కదా దీనిలో వ్యాకరణ అంశాలు అనేటువంటివి ఇంపార్టెంట్ ఈ శ్లోకంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాల్లో మీకు తెలిసినటువంటివి ఏమైనా సరేనండి రాయొచ్చు దేవహ అనే పదం ఉందండి దేవ రామ రామౌ రామాహ అదేవిధంగా దేవ దేవౌ దేవాహ వర్తంతి అనే పదం ఉంది కదా వర్తంతే లేదా తిష్టంతి అనుకోండి తిష్టతి తిష్ఠ తిష్టంతి అదేవిధంగా వర్తతే వర్తయితే వర్తంతే అయితే పరస్మయ పదాలు ఆత్మయ పదాలు రెండు రకాలు ఉంటాయి అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ షడైతే అనే పదం ఉంది శ్లోకంలో షడైతే అయితే దాని స్థానంలో మనం ఏం చేసాము షట్ ప్లస్ ఏతే అయితే అవుతుంది ఇది సంధి ఇదండి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి